సో ఇప్పటి వరకు గ్లైకోజెనిసిస్ ఎలా జరుగుతుంది, గ్లూకోజ్ ఎలా వస్తుందని కింద రాసిన సైకిల్ దాన్ని కోరి సైకిల్ అని అంటాం. ఇప్పుడు ఈ కాలేయం యొక్క విధులు ఇవన్నీ అయిపోయినాయి, కాలేయం అయిపోయింది. తర్వాత క్లోమం గురించి తెలుసుకోవాలి. క్లోమం, క్లోమం నేను ఇది చాలా సార్లు గీసాను, ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మనం జీర్ణాశయం దగ్గరకు వచ్చినా ఏమొచ్చినా మొత్తం అన్ని ఇది మనం జీర్ణాశయం తీసుకుంటే కనుక మనకి క్లోమం ఎక్కడ ఉంటుంది, ఇది ఆంత్రనాళం. ఇక్కడే మనకి ఈ క్లోమం అనేది ఉంటుంది, ఒక ఆకు ఆకారంలో. దీనినే మనం క్లోమం అంటాం. ఈ క్లోమం యొక్క ముఖ్య విధి ఏంటంటే ఈ క్లోమాన్ని మనం మిశ్రమ గ్రంథి అని అంటాం. మిశ్రమ గ్రంథి, అసలు మిశ్రమ గ్రంథి అంటే ఏంటి, మామూలు గ్రంథి అంటే సరిపోదా, మిశ్రమ గ్రంథి అని ఎందుకు అంటాం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్లోమం అనేది ఈ పొట్ట భాగం ఇది ఉంటుంది కదా, ఈ జీర్ణాశయ భాగానికి కింద, అంటే ఈ జీర్ణాశయ భాగానికి కింద ఉంటుంది. అండ్ ఇది ఆంత్రమూలం, డియోడినం, డియోడియానికి పక్కనే అసోసియేటెడ్ అతుక్కున్నట్టు, అంటే ఒకటి చేర్చబడినట్టు ఉంటుంది అన్నమాట. దేనికి, ఈ ఆంత్రమూలానికి, డియోడినంకి. సో ఇక్కడ ఉండేదాన్ని కాలేయం అంటాం. ఈ కాలేయాన్ని, ఈ కాలేయాన్ని మనం మిశ్రమ గ్రంథి అంటాం. మిశ్రమ గ్రంథి అని ఎందుకు అంటామంటే దీనిని ఎక్సోసెక్రిన్ ఎండోసెక్రిన్ అని అంటాం. ఎక్సో బాహ్య అంతర, ఎక్సోసెక్రిన్ ఎండోసెక్రిన్ బాహ్యంగా సెక్రిస్తుంది అండ్ అంతరంగా కూడా సెక్రి అంటే స్రవిస్తుంది. సో దీనిని మిశ్రమ గ్రంథి అని అన్నాం. ఈ బాహ్యంగా అంతరంగా అంటే ఏంటి అంటే, ముఖ్యంగా ఈ బాహ్యంగా అంటే ఏమీ ఉండదు, అంతరంగా చెప్పుకోవాలంటే ఎండోక్రైన్ రూపంలో, అంటే ఎండోక్రైన్ సెక్రేషన్ అంటే ఎండోక్రైన్ స్రవించే రూపం ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏం చేస్తామంటే, ఎండోక్రైన్ ఇది ఉంది కదండి, ఈ ఎండోక్రైన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. మన మైక్రోస్కోప్ లో ఈ క్లోమాన్ని చూసినట్లయితే ఈ క్లోమంలో మనకి రెండు రకాలు కనిపిస్తాయి. ఆ రెండు రకాల్లో మొదటి రకం ఏంటంటే, రెండు రకాలు ఉంటాయని చెప్తా మనం మాట్లాడుకునేది దీని గురించి. దీంట్లో మొదటి రకాన్ని ఎల్లైట్స్ ఆఫ్ లాంగర్ హాన్స్ లాంగర్ హాన్స్ పుట్టికలు లాంగర్ హాన్స్ పుట్టికలు ఇవి ఎలా వస్తాయి ఏంటి. అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు దీని గురించి చెప్పుకునే ముందు మనం ఏం చేస్తామంటే క్లోమాన్ని మైక్రోస్కోప్ లో చూసాం, ఒక పార్ట్ని తీసుకున్నాం మైక్రోస్కోప్ లో తీసాం. అంటే మైక్రోస్కోప్ లో చూసినప్పుడు మనకు ఉండే పదార్థాలు అనేవి పెద్దవిగా కనబడతాయి. ఇది మైక్రోస్కోప్ లో చూసినప్పుడు కొన్ని ఎలా ఉంటాయి అంటే ఇలా, అంటే కొన్ని కణాలు గుంపులు గుంపులుగా ఉంటాయి. ఈ మైక్రోస్కోప్ లో చూసినప్పుడు ఈ కణాలు అనేవి గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా ఈ రూపంలో ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే గుంపుల సముదాయం కణాలు అంటాం, గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటాం. మామూలుగా వీటిని ఏమంటారంటే ఎసినార్ సెల్స్, ఎసినార్ కణాలు, ఎసినార్ కణాలు. ఎసినార్ కణాలు ఏం చేస్తాయంటే ఈ కణాలు ఎంజైమ్స్ ని విడుదల చేస్తాయి. ఎంజైమ్
ఎంజైమ్స్ ని విడుదల చేస్తాయి. అండ్ కొన్ని ఉంటాయి అన్నమాట, వీటిని వినాళ గ్రంథులు అంటాం. వీటిని వినాళ గ్రంథులు అంటారు. వినాళ గ్రంథి భాగాన్ని, ఈ భాగాన్ని ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హాన్స్ పుట్టుకలు అంటాం. ఈ వినాళ గ్రంథి భాగాల్ని, ఇవి ఉన్నాయి కదా నాళాలు, ఇలా ఉండవు అనమాట, ఇవి జస్ట్ అలా అలా, వీటిని వినాళ గ్రంథులు అంటాం. దీంట్లో ముఖ్యంగా వచ్చేసేది ఇదొకటి, ఎసినాల్ కణాలు, అండ్ రెండోది వచ్చేసి వినాళ గ్రంథులు. ఈ వినాళ గ్రంథులు ఉండేది ఏంటంటే ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హాన్స్ కుటికలు. ఈ వినాళ గ్రంథి భాగాన్ని ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హాన్స్ కుటికలు అంటాం. ఈ ఎసినాల్ కణాల నుంచి ఎంజైమ్ అనేది స్రవించబడుతుంది. ఈ ఎంజైమ్ వల్ల యూజెస్ ఏంటంటే క్లోమ రసంలో ఉండేవి, కొన్ని క్లోమ రసంలో ఉంటాయి,